మిర్చి సినిమాలో హీరోయిన్ గుర్తుందా? రీచా గంగోపాధ్యాయ. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేటటువంటి ఈ హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అసలు నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత ఈమె మిర్చి సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ అనేసి మీరు కూడా తప్పక అనుకుంటారు. రణ దగ్గుపాటి లీడర్ సినిమాతో రీచా గంగోపాధ్యాయ టాలీవుడ్ లోకి ఎంట్రీ అయితే ఇచ్చింది. ఆ తర్వాత మిరపకాయ, మిర్చి, నాగవల్లే, భాయ్, సారోచారో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా అయితే ఆకట్టుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటించినటువంటి మిర్చి సినిమాతో ఆమెకైతే మంచి గుర్తింపు సైతం కూడా వచ్చింది. తెలుగుతో పాటు కొన్ని తమిళం, బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది రీచ గంగోపాధ్యాయ. అయితే సినిమా కెరియర్ పరంగా పీక్స్ లో ఉండగానే అమెరికాకు వెళ్లిపోయి అక్కడ ఒక వ్యక్తి ప్రేమలో పడి ఆ తర్వాత పెద్దల అనుమతితో కలిసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే గత సంవత్సరం మేలో మగబిడ్డకు జన్మనిచ్చింది రీచ గంగోపాధ్యాయ. తమ బిడ్డకు లూకా షాన్ లాంగిల్లా అనే పేరు కూడా పెట్టుకున్నారు. అయితే మొత్తానికి ఈ బిడ్డ యొక్క ఆలనపానంతోనే గడుపుతుంది రీచా గంగోపాధ్యాయ. 2013లో విడుదలైనటువంటి భాయ్ సినిమాతో చివరిసారిగా నటించి మెప్పించింది రీచా. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ ఫోటోని షేర్ చేసింది రీచా గంగోపాధ్యాయ. తన భర్త, బిడ్డ ఫోటోల్ని అందులో షేర్ చేయడం అయితే జరిగింది. అలా తాజాగా రీచా లేటెస్ట్ ఫోటోలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అయితాయని, ఒక ఫంక్షన్ లో భర్త, బిడ్డతో కలిసి దర్శనమిచ్చినటువంటి ఆమె కొంచెం గుర్తుపట్టలేనంతగా తయారైంది, అంటే కొంచెం బొద్దుగా మారడం, అదే విధంగా అప్పటి రీచాకి ఇప్పటి రీచా గంగోపాధ్యాయకి ఏమీ కూడా సంబంధం లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.